సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా టెన్షన్ నెలకొంది. ఇసుక రీచ్ల దగ్గర వాహనాలను తిరగనివ్వొద్దని అనుచరులకు పిలుపునిచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అనుచరులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు జేసీ. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తరలించి ఇంటి లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ క్రమంలో జేసీ అనుచరులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. జేసీని ఎత్తికెళ్లి ఇంట్లో దింపి హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడో చూడవచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రోడ్డు పైన బయట జేసీ ప్రభాకర్ రెడ్డిని తరలిస్తున్న పరిస్థితి చూడవచ్చు. అతనికి అతను తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి పోలీసులు ఏదైతే అంటే ఇంటి వద్ద రోడ్డు పైన బైఠాయించిన ఆ వ్యక్తిని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. పూర్తిస్థాయిలో అతన్ని హౌస్ అరెస్ట్ చేశాము. బయట ఉండకూడదని చెప్తున్న పరిస్థితి ఉంది. అతని ఇంటిలోకే మళ్ళీ పోలీసులు పంపిస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఉద్రిక్త పరిస్థితులు తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో గౌరవంతో ఇంటి లోపలికి ఎవరిని రాకూడదని పోలీసులు చెప్పిన పరిస్థితి ఇదే నేపథ్యంలో ఏదైతే మనం చూడొచ్చు. మీడియాని కూడా పోలీసులు అలౌ చేయట్లేదు. మీడియాని పోలీసులు బయట పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో అవసరం నేపథ్యంలో ఎవరు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు ఇక్కడ అవసరం వారు మీడియాని ఎందుకు అలౌ చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చేసిన వారిని పంపిస్తున్న పరిస్థితి ఉంది. హౌస్ అరెస్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వారు హౌస్ అరెస్ట్ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు వీడియో తీసుకొని చెప్తున్నారు. మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఎందుకంటే హౌస్ అరెస్ట్ ఉన్న వారిని ఎటువంటి పరిస్థితుల్లో షూట్ చేయకూడదని చెప్తున్న పరిస్థితి. లోపల చూడవచ్చు గందరగోళం జరుగుతుంది. పోలీసులు ఏదైతే ఉందో జేసీ వాళ్ళ మధ్య మాటలు యుద్ధం కూడా సాగుతుంది. అవసరం ఇస్తూ ఏడు గంటలు వస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం చూడవచ్చు ఏదైతే ఉందో పోలీసులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీడియాను కూడా పంపిస్తున్న దృశ్యాలు చూడవచ్చు. హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. హౌస్ అరెస్ట్ చేసి మీడియాని ఎవరైతే ఉన్నారో మీడియాని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సిఆర్పిసి కింద నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సిఆర్పిసి జారీ కింద నోటీసు జారీ చేసిన పరిస్థితి ఉంది. హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్న ఆ పరిస్థితి. సార్, నోటీస్ ఇచ్చారా? హౌస్ అరెస్ట్ నోటీస్ ఇచ్చామండి. ఆల్రెడీ హీ మేడ్ సో మెనీ అన్లాఫుల్ కామెంట్స్. ఓకే, ఆయన చట్టాన్ని చేతిలో తీసుకొని అతను ఇష్టం వచ్చినట్టు టైర్లు కలుస్తానంటాడు, ఆఫీసర్ల మీదకి వెళ్తా అంటున్నాడు. దాని మీద ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు అతను ప్రివెంటివ్ అరెస్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, ఆయన పెద్ద ఈరోజు ఆయన్ని ప్రివెంటివ్ అరెస్ట్ కింద హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందండి. ఆయన పెద్దపప్పూరు స్టేషన్ ఎస్ఐకి ఈ రోజు ఉదయం మీ స్టేషన్ దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాము, మాకు కనిపించిన ప్రతి శాండ్ వెహికల్ యొక్క టైర్ పీకేసి టైర్ గాలి తీసేసి కాల్ చేస్తామని చెప్పి అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ గా అన్లాఫుల్ యాక్టివిటీ. ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకునే అధికారం ఎవరికీ లేదు. ఏదన్నా ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి తప్ప ఎటువంటిది ఆయనకి ఏదైనా తప్పు జరుగుతుందంటే ఈ షుడ్ సబ్మిట్ రిప్రజెంటేషన్. అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టే పనులు చేయడం వల్ల తాడిపత్రి పట్టణ ప్రాంత పరిస్థితుల్లో మాకు శాంతి భద్రతల సమస్యలు ఏమైనా దానికి ఉంది కాబట్టి
అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామండి. ప్రభాకర్ రెడ్డి హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఏమిచ్చిందంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ టు టేక్ యాక్షన్ అని చెప్పింది తప్ప హైకోర్టు ఎవరికి కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకోమని ఎవరికి ఆర్డర్ ఇవ్వడం జరగలేదండి. లేదు ఎవరు హౌస్ అరెస్ట్ ఇస్ హౌస్ అరెస్ట్ ఎవరిని కూడా అలో చేయడం జరగదండి. హౌస్ అరెస్ట్ అంటేనే కస్టడీ ఆఫ్ పోలీస్ అతను తప్పించుకొని బయటకు వస్తున్నాడండి. వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ మరోసారి జరగదు ప్లీజ్. హౌస్ అరెస్ట్ చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు అని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఇసుక రీతికి సంబంధించి గత 2 రోజులుగా తీవ్రస్థాయిలో వివాదం కొడుతున్న ఈ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇసుక రీతికి సంబంధించి ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఇవాళ ఏదైతే ఉందో ఇసుక రీచ్ పెద్దపప్పుకు సంబంధించి ఇసుక రీచ్ సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో తాను ఎక్కడికి వెళ్తాను వెహికల్ ఎక్కడ కనపడినా దాన్ని గాలి పీకాలని చెప్పి మన హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ అక్కడికి వెళ్తారని చెప్పి పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏమప్పటికీ ఈ తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ పోలీసులు తనను పంపించలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు కొద్దిసేపు ధర్నా చేశారు. ధర్నా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ చైతన్య తో పాటు మిగిలిన సిబ్బంది అవసరం చేశామని మళ్ళీ ఇంటికి పంపించిన పరిస్థితి. ఏదైనప్పటికీ లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించామని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తాడిపత్రి నుంచి కెమెరా శ్రీనివాస్.